రెండవ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల చంటుబాబు స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న అక్కా చెల్లెల బౌతను తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. పేద అక్కా చెల్లెలకు నాలుగేళ్లలో దాదాపు 19,000 కోట్ల రూపాయల సాయం అందించే కార్యక్రమంలో భాగంగా వరుసగా రెండో ఏడాది అక్కా చెల్లెమలకు జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా 23,17,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 ఏళ్ల వయసు గల పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్కా చెల్లెలకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా బాధ్యతను తీసుకుని వరుసగా నాలుగేళ్లు ప్రతి ఏడాది 18,750 రూపాయలు చొప్పున మొత్తం 4 సంవత్సరాల్లో 75,000 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఎస్సీలు బీసీలు మైనార్టీలు మహిళా స్వాధీనం ఉన్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంబంధించిన మహిళా స్వాధీనములు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి స్వాధీనములు అందరికీ కూడా వారి వారి చిన్న చిన్న చేతివృత్తులు చేసుకునే విధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ రెండో విడత లాంచ్ చేయడం జరిగింది. ఆయన అందులో భాగంగా మన జగ్గంపేట నియోజకవర్గానికి కూడా 23 కోట్ల సుమారుగా 17 లక్షల రూపాయలు మన 4 మండలాలకు సంబంధించి స్వాధీనములను అకౌంట్లోకి జమ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. 12,351 మంది లబ్ధిదారులు ఎవరైతేనో మీరందరికీ కూడా ఒక సాధారణగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరెవ్వరు కూడా మీ అకౌంట్లో పడినటువంటి ఆ సొమ్ము ఏదైతే ఉందో దుర్వినియోగం చెయ్యొద్దు. ఏదో మా ఆయన అడిగాడేనో లేదా మా అబ్బాయి అడిగాడేనో ఇంకో రకంగా కూడా వాటిని పక్కతో పట్టించకుండా ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఒక సొంత కుటుంబ సభ్యుల్లాగా ఒక తమ్ముళ్ళలాగా మిమ్మల్ని ఆదుకోవడానికి ఆ సొమ్మును మీకు ఆ నగదు మీకు ఇచ్చారో వడ్డీ లేని రుణం కింద వాటిని సద్వినియోగం పరుచుకొని మీరందరూ కూడా పట్టకుండా చిన్న చిన్న చేతివృత్తులు చేసుకుని కుటుంబాన్ని సక్రమంగా నడుపుకునే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏ రకంగానో ఇంకా దీనితో పాటు ఇవిడ చెప్పడం జరుగుతూ ఉంది. ఆయా స్కీమ్ని బట్టి కొంతమంది మేకలు పెంచుకోవచ్చు లేదా కిరాణా గుడ్డు పెట్టుకోవచ్చు మరుగు పెట్టిన దాన్ని బట్టి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ వడ్డీల రుణాన్ని మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఏవైతే ఇప్పుడు 10,000